కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర దేవస్థానం పంచరామ క్షేత్రంలో ఒకటే ఉన్నది. ఈ రోజు నుండి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వేళ రాత్రి 9:20 కళ్యాణంతో మొదలవుతుంది. అలాగే 7వ తారీఖు రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా జనాలు భక్తులు అత్యంత ఎక్కువగా వస్తూ ఉంటారు. సుమారు 100,000 మంది వస్తారని చెప్పేసి అంచనా వేసాము. గతంలో కన్నా ఈ భక్తులు పెరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ కోవిడ్ తర్వాత నుంచి. అందుకోసం వాళ్ళు తగ్గట్టుగానే సుమారు 4 రకాల దర్శనాల ఏర్పాట్లు, వివిధ రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారుగా 200 మంది సేవా సంస్థలతో అందుతోటి మేము వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటున్నాం. అలాగే ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అన్ని డిపార్ట్మెంట్లతోటి. అదేవిధంగా ఇంకోసారి ఈరోజు కూడా మధ్యాహ్నం మళ్ళీ ఇంకో కోఆర్డినేషన్ ఇంకోసారి పెట్టుకుని భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు 3:20 రథోత్సవం ప్రారంభమవుతుంది. అది సుమారు రాత్రి 12:30-1 వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతుంది. అదేవిధంగా ఆఖరి రోజు 11వ తారీఖు రాత్రి 8:30 కూడా శ్రీ పుష్పోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్నింటికి కూడా భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.